అందరూ వచ్చిరా బీర్ షేబా రెడీ మిక్స్ ప్రొడక్ట్స్ సమర్పిస్తున్న మాస్ మల్లన్న ముచ్చట్ల పరిగా ముందుగాల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ ఓ దిక్కు నడుస్తుంటే అమరావతి రాజధాని రైతుల నిరాహార దీక్షలు ధర్నాలు ఇంకో దిక్కు నడిచినాయి. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే అందులో వాళ్ళ పార్టీ వాళ్ళని ఓడగొట్టాలని రాజధాని రైతులు ఏపీ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇక చూడరాదురి మహిళా మనల నినాదాలు ఎట్లా ఉన్నాయో. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ లకు ఎంట్రీ కాకముందే రాజధాని రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. మంత్రులు జూషన్న మార్పును రివర్స్ తీసుకుంటారేమో అని కుతికెంత పోయేదాకా మొత్తుకుర్రు పాపం. అందులోన మంత్రులు జగన్మోహన్ రెడ్డి ముందర మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటుంది వాళ్ళకు. ఏమున్నా ఇంతో అంతో ఆ ఏటూ గారు మాట్లాడుతుండొచ్చు కానీ కేబినెట్ మీటింగ్లు అటెండ్ అయిన వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రి ముంగట నోరిప్పకపోవచ్చని అంటారు అమరావతి దిక్కోళ్ళు. సరే ఇంతకా మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు సార్? ఎన్నికల్లో ఈ డబ్బు ధన ప్రభావాన్ని అక్రమాన్ని తగ్గించడం కోసం పంచాయతీ ఎన్నికల మొత్తాన్ని 13 రోజుల నుంచి 15 రోజులు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకి 15 రోజులు సర్పంచ్ ఎలక్షన్స్కి 13 రోజులు మొత్తం ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు 13 నుంచి 15 రోజుల్లోపు మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయేలాగా చట్టంలో మార్పుకి కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్స్కి ప్రచారం 5 రోజులుగాను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజులు ప్రచార సమయంగాను ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లనే ఎమ్మెల్యే ఎలక్షన్లకు 2 రోజులే ప్రచారం చేసుకునేటట్టు ఒక ఆమోద ముద్ర కొట్టకపోయినారు. ఎట్లాగో మీ పాలన ఎట్లుంటది అనేది 5 ఏళ్ళు చూస్తారు కదా ప్రజలు. మళ్ళీ వాళ్ళు అధికార పార్టీలకు వేయాలను అవతలలోకి వేయాలను అనేది డిసైడ్ అవుతారు. కాబట్టి మీ ప్రచార గడియలు కూడా తగ్గించుకుంటే బాగుంటుండే. అయినా ఓటుకు నోటిస్తామని అలవాటు చేసేది మీ అసొంటి వాళ్ళైనా ఏం తెలియని వాళ్ళ లెక్క మళ్ళీ మద్యంకు లొంగకుండా చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్తున్నారు సారు అని అంటున్నారు ఏపీ ప్రజలు. అట్లనే అమరావతి రైతులు 57 దినాల సంది ధర్నాలు దీక్షలు చేస్తున్నారు కదా, మరి అలాకో జవాబు చెప్పుకోరాదు సారు? అగో టైం చూస్తాడు హాయిగా నువ్వేం చెప్పేటట్లేవు కానీ ఊకేసప్పుడు ఎక్కిరించి తోకజాడి అని అంటూ నేను ఇష్టంగా అభిమానించేటోళ్లే. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు అమలు ఎప్పుడైతాయో చూడాలని అంటున్నారు ఫ్యాన్ గుర్తు కోటేసిన జనం. మలంగా మా బతికేదో మేము బతుకుతున్నాం సారు, దయచేసి రాష్ట్ర రాజధాని మా ఏరియాలో పెట్టకుండా మీరే చూడరని విశాఖపట్నం వాసులు కన్నా లచ్చినారు సార్ని వేడుకుంటున్నారట. మరి అడ్డుకునేంత ధైర్యం ఆ బీజేపీల పార్టీకి ఉందంటరా ఇంతకు? మరి విశాఖపట్నం వాళ్ళు రాజధాని వస్తుందంటే ఖుషి పడాలి, కానీ బుగులు ఎందుకు పడుతురు? అందరూ కూడా రాజధానిని కాపాడండియా అనేటువంటి ఒక మాట. అదేంటి బాబు, మరి మీ పక్కకు వస్తుంది, మీకోసమే, మీ అభివృద్ధి కోసమే మరి తీసుకొస్తున్నానని చెప్పేసి ముఖ్యమంత్రి చెబుతున్నాడు కదా, మీరేంటి అట్ట మాట్లాడుతున్నారు అని అంటే ప్రశాంతంగా బతుకుతున్నామయ్యా, మా ప్రశాంతతకి దెబ్బ తినేటువంటి వాతావరణం ఆయన విశాఖపట్నంలో రాజధాని కనుక తీసుకొని వస్తే మా ప్రశాంతతకి భంగం కలుగుతుంది అనేటువంటి ఒక భయ వాతావరణంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అనేటువంటి నాకు అర్థమైంది. మీకు ఎందుకు అట్లా అర్థమైందో అది కూడా చెప్పరు? అదే లచ్చనారు సారు, ఈ రోజున ఈ రాజధాని మార్పు విషయంలో నాకైతే వేరే కారణం కనపడతలే, అవినీతి తప్ప. ఆయన ఇక్కడ రైతుల్ని దోచుకున్నాడు, ఇక్కడ రైతుల్ని దోచుకుని రైతుల్ని నమ్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన ఈయన ఇక్కడేం దొరకదు అనేటువంటి ఒక ఆలోచనతో విశాఖపట్నం అయితే బాగా అభివృద్ధి చెందింది, అక్కడైతే ఇంతకన్నా ఎక్కువగా దోచుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన తప్ప. అంతే అంటావా? ఇంటి రానులా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని ఉంటే దంద చేసుకొని కుదురుతలేదట. అందుకే అభివృద్ధి అయిన విశాఖపట్నంలో రాజధాని పెట్టి రియల్ ఎస్టేట్ దంద జోరుగా చేసుకోవచ్చని ఉపాయం కడుతున్నాడట. ఈ ముచ్చట విశాఖ వాసులు ముందే పసిగట్టి చల్ మాకు రాజధాని లేకున్నామా కానీ మా ఏరియాలోకి వచ్చి సిచ్చు పెట్టకుంటుంటే చాలని అంటున్నారట. మొన్న అటు దిక్కు పోయినప్పుడు జర మీరే అడ్డువాడాలి రాజధాని రాకుండా అని చెప్పిర్రట. మరి కన్నా లచ్చనారాన్న సార్తో అయ్యే పనేనా అని డౌట్ అనుమాన పడుతున్నారు అమరావతి రాజధాని రైతులు. ఇక ఈ ముచ్చట అటు పెట్టి ఏపీ ప్రభుత్వ పాలన ఎట్లున్నదో ఓ పారు చెప్పుకరా లచ్చనారాన్న. అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు, కరెంటు ఛార్జ్ విద్యుత్ ఛార్జీలు పెంచినావు, బస్ ఛార్జీలు పెంచావు, డీజిల్ ఛార్జీలు పెంచావు, ఇంకొక రకంగా మాట్లాడకూడదు కానీ. సరే సరే మాట్లాడకు, గాయంత అర్థం చేసుకునేటు ఉండ్రు ఏపీలా. కానీ చాలా దినాల తర్వాత ప్రజల ముంగలకు వచ్చి ప్రభుత్వ పాలన మీద గరమైండు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. నిన్న ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయినరన్న బాధ సార్ కళ్ళ ఏమాత్రం కనిపించలే అని అంటున్నారు సారు పక్క పొంటి ఉన్న జనమే.
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టు ఈడో కాదు ఆడ కాదు గుళ్ళె కూడా గుత్తబడి చెప్పింది జబర్దస్త్ రోజారావుని గారు. అదే జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటా చంద్రబాబుని తిట్టుకుంటా ఎట్లా ముచ్చడి చెప్పుకొస్తుందో చూడ్రి. అయినా రోజారెడ్డి గారికి ఇట్లా ఎత్తుకుండు మాట్లాడు కొత్త ఏం కాదు కదా. తిరుపతి ఎంకైనా గుళ్ళకు ఎవరు పోయినా గోయిందా గోయిందా అని అంటారు. కానీ మన జట్కబండి రోజక్క చంద్రబాబు లోకేష్ అని అంటున్నది. చంద్రబాబు చైతన్య యాత్ర చేసుడు గమ్మతి ముచ్చట ఎందుకో నాకు నవ్వే వస్తుంది అని అంటున్నది. మరి జగనాలు మూడు రాజధానులు అంటుంటే లోకమంతా ఆశీర్వపోయి నవ్వుతున్నారు కదా రోజక్క. ఆడ భూములు ఇచ్చిన రైతులు బుగ్గిపాలు అవుతుంటే నువ్వు ఎంకైనా గుళ్ళ జగనన్న భయన ఏవడతీవని అంటున్నారు అమరావతి జనం. అయినా చంద్రబాబు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడో రియల్ గా జనం కోసమే నడుస్తున్నాడో జనానికి తెలియదా. ఇక సోషల్ మీడియా గురించి మాట్లాడితే మీరే మాట్లాడాలి. మన ఏలూరులో ఒక అడవిలాన్ని కూడా చూడకుండా ఆగమాగం కామెంట్లు పెడితే ఆమె కేసు పెట్టలే. అయ్యో ఈ మాత్రం మీడియా ముంగట మాట్లాడకుంటే ఖాన్దాన్ల పరాకు రాదు. ఇక చెప్పేది ఏదో జర మా అమరావతికి వచ్చి చెప్పరాదు అంటున్నారు అక్కడ జనం. అండ్ ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడిన బ్రాండ్ల గురించి ఏదో తప్పుగా రాశారు అంటారు. ఈరోజు లోకేష్ గారి కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మా అందరి మీద ఎలా విషయం కక్కుతుందో మీ అందరూ చూస్తున్నారు. మరి మేము గనక కంప్లైంట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తే తెలుగుదేశంలో 70-80% జైళ్లలోనే ఉండాలి. ఇక జైల గురించి కేసుల గురించి కోర్టుల గురించి మీరే మాట్లాడాలి రోజక్క. ఇక ఏమన్ మీకు నాయకుడు ఉండగా సెక్షన్లు కేసులు అని మీకు బాగానే తెలుస్తాయి. మొదలు మా అమరావతి రైతుల గురించి మాట్లాడడం అంటున్నారు అక్కడ జనం. మరి అటు అరుచుకో రాదు రాక ఒకసారి. అమ్మా రోజారామని గారు ఇప్పటిదాకా ఏమో సిల్క పలుకులు పలుకుతీవి కదా, టీడీపీలు అండ్ లోకేశం బృందం కావాలనే గిచ్చికాయ అందిస్తున్నారని. ఇక చూడు నెల్లూరు జిల్లా ఉదయగిరి గవర్నమెంట్ దవాఖానలో పనిచేస్తున్న నర్సులు నరకం. ఇక మీరు దిశా చట్టం తెచ్చినామని చెప్పుకున్నాడు కాదు, ముందుగాల ఇక ఈ సోడియాన్ మీద ప్రయోగించురా దిశా చట్టం. ఏయ్ అట్లనే తల్లి, ఇంకో నాలుగు చపరియకపోయినావు. చూస్తున్నారులా ఈ సోడిగాని పేరు రవీంద్రనాథట. నెల్లూరు జిల్లా ఉదయగిరి గవర్నమెంట్ దవాఖానలో డీడీఓగా పనిచేస్తుండట. ఈ సోడిగాని కంట్ల ఆడోళ్ళు కనిపిస్తే చాలు కామంతో చూస్తాడట. రోజు నర్సులకి ఇట్లా నరకం చూపిస్తుండట. వీడి టార్చర్ తట్టుకోలేక ఒక ఆమె వాళ్ళ అన్నకి చెప్తే ఆయన వచ్చి అట్లా పొట్టు పొట్టు కొట్టిండు చూడు. వాని ఈపి విమానం మూత మోగించారనుకో రాదురి. ఇసోంటి బట్టబాజుగాలను నడిపదట్లు ఉరి తీసినా తప్పలేదు. అరే ఏపీ ప్రభుత్వం కొత్తగా దిశా చట్టం తెచ్చింది, ఆడోళ్ళ తెరువు వస్తే ఊకోదట అనే భయం ఇంత కూడా లేదు. అమ్మా రోజారామణి గారు మీకు ఇంత క్లారిటీగా చూపెట్టినాం. ఇది టీడీపీల కుట్ర కాదు, లొకేషన్ క్రియేట్ చేసింది అసలే కాదు. కాబట్టి ఈ సోడిగాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోపోండి. పాపం చాలా మంది ఆడవరగాలను ఖరాబ్ చేస్తుండ్రు బట్టబాజుగాళ్ళు. ఒక్కొక్క నిలువున ఉరి తీస్తే మళ్ళీ ఎవరు కూడా చేయకుండా ఉంటారు అని అంటూరు చూసిన వాళ్ళు. కానీ అంత ధైర్యం చేస్తుందా ప్రభుత్వం? పెళ్ళి అంటే పెళ్ళి అయింది జగిత్యాల జిల్లా ధర్మపురిలా. బాపనాయన లేడు, పుష్టిగట్టుడు లేదు, పెళ్లి పందిరి అసలే లేదు, తలంబ్రాలు లేవు, నుదుటికి బాసింగా లేవు, బ్యాండ్ సప్పుడు అయితే మొత్తమే లేదు. ఇక ఈ దేశానికి ఆదర్శమూర్తులైన అంబేద్కర్ జ్యోతిరావు పూలే దంపతుల పోటీలు పెట్టి ఎంత గొప్పగా పెళ్లి చేసిరో పారి చూడరి. దేవుళ్ల పోటువల జాగల మహనీయుల పోటువలు, మంత్రాలు చదివే పంతులు జాగల బౌద్ధ భంతే, ఫంక్షన్ హాల్ అనే లగ్గం గాని పందిరుండదు, తల్లిదండ్రులు అత్తమామలంతా సుట్టే కూసుంటారు గాని, తాంబాలవల కాళ్ళు పెట్టి కడుగుడు, జీలకర్ర బెల్లం నెత్తిల పెట్టుడు, పిల్లగాడి నెత్తికి పూసల టోపీలు పెట్టుడు, అన్నిటికి మించి కులం మతం అనేది ఉండదు పెళ్లిలా. పిల్లోల కాంచెలు ఏ కాన కట్నం తీసుకుంటూ ఉండదు. అయ్యో ఇవన్నీ లేవు మరి బంతిలో కూసబెట్టి తునకలన్నా గట్టిగా పెడతారా అంటే అందులో మీకు డౌటే లేదు, పరాకు లేదు, బరాబరు పెడతారు, మీరు బేఫికర్ ఉండూరి. ఇక కట్నం లేకుండా పంతులు రాకుండా ఏం పెళ్లి అని గర్రుకు రాకురి. కావాలంటే పెళ్లి పిల్లగా అంతో మాట్లాడిస్తా చూడురి ఏం చెప్తాడో. ఓ పెళ్లి పిల్లగా సంజయ్ ఏందో చెప్పుకరావా నీ ముచ్చట. సాహెబ్ అంబేద్కర్ గారి విధానంతో కులాంతర మరియు లింగ భేదం లేకుండా బుద్ధిజం ఒకటి సామాజిక విస్తృతంగా మానవానికి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి నేను ఏనాడైతే నేను 8 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. నా పూల ద్వారా ఆ రోజు నుంచి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు బుద్ధుని మార్గంలో నడవడం జరుగుతుంది. అందుచేతనే భీమసేన రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలాంటి పెళ్లిళ్ళు జరగాలని, మతాంతర కులాంతర వివాహాలు
మరియు ఈ కులం అన్న కంపెనీ తొలగించాలన్న నినాదంతో ఇలాంటి పెళ్లిలో చేసుకోవడం జరుగుతుంది. ఈ ముచ్చట కూడా ముద్దుగానే ఉన్నది. పేరుకే కులం లేదు, మతం లేదు, మనుషులంతా ఒక్కటే స్టేజ్ ఎక్కినాక దంచుడు దంచి ధనాలు బుక్కే నాయకుల కన్నా దాన్ని పాటించి చూపించిన పోరడు సంజయ్ శానా నయం. నీకు లగ్గం శుభాకాంక్షలు తమ్మీ సంజయ్. అట్లనే ఆ పొలను బతికిన రోజులు భద్రంగా చూసుకో. ఆ పెళ్లి పెద్దలు బైరి నరేష్, రెంజర రాజేష్లు ఏమో చెప్తున్నారు ఇందాం పారి. ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని సూచించడం జరిగింది. బుద్ధాయిన్ ఇస్ ధమ్మ అనే గ్రంథంలో దళిత బహుజనులు, మూలవాసులు, భారతదేశంలోకి ఆర్యులు రాకముందు, క్రైస్తవులు రాకముందు, ముస్లింలు రాకముందు ఎలాంటి జీవన విధానాన్ని మూలవాసులుగా ఒక భారతీయ స్వచ్ఛమైన నిష్కల్మషమైన సంస్కృతి సాంప్రదాయం ఎలా ఉండాలో వివరించాడు. ఆ నిజమైన భారతీయ సాంప్రదాయాల్ని ఈరోజు ఈ ప్రాంతానికి అందించినటువంటి నూతన దంపతులకి మనసారా అభినందిస్తున్నాము. కరోనాకు తొట్టెల పంక్షన్ చేసి పేరు పెట్టారు కదా ప్రపంచ ఆరోగ్య సంస్థలు. ఇప్పటికే రోజుకు 100 మందికి తక్కువ కాకుండా బలి తీసుకుంటుంది ఆ కరోనా. ఇప్పటి సంధి ఇంకెంతమందిని మింగుతుందో ఏమో. ఈ కరోనా జయంగా చైనా నుంచి ఎలక్ట్రానిక్ సామాన్లు ఏవి కూడా దిగుమతి చేసుకుంటలేరట మనోళ్ళు. వాళ్ళ దందంతా బిలాల్ బిలాల్ అయిపోయిందట పోరి. అమ్మా కరోనా, నువ్వు జయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థనే నెత్తికి చేతులు పెట్టుకుంది. ఎట్లా పుట్టినవో ఏమో గానీ మీ అమ్మనాయన అవతారం అయితే తొట్టెల ఫంక్షన్ చేసిండ్రు WHO. నీకు పేరు కూడా పెట్టిండ్రు ఎరికేనా. నీ పేరేందో తెలుసానే, COVID-19 అయినట. కరోనా వైరస్ డిసీజ్ అనే ఇంగ్లీష్ పదాలకెళ్ళి ఫస్ట్ అక్షరాలను కలిపి కోవిడ్ అనే పేరు పెట్టిండ్రట. ఇక 99 అనేది దాని కులం పేరు అనుకో రాదురి. మన తాను ఉంటారు కదా రెడ్డి, యాదవ్, వర్మ, మహారాజ్ అని. ఇగో గట్లనే పెట్టిరు దానికి కూడా. అది పుట్టింది 2019 నేనట. సరే కరోనా జయంగా చైనా నుంచి మన దేశంలోకి దిగుమతి అయ్యే ఏ వస్తువులు కూడా దింపుకుంటలేరటిగా. దిగుమతులు అంటే ఏముంటాయిగా, ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటాయి కదా, సెల్ ఫోను, టీవీలు, బ్యాటరీలు, ఫ్రిడ్జులు, ఇక ఇవన్నీ దింపుకుంటలేరట మన దేశపోలు హైట్తో పాటు కరోనా గిట రాగాలని. అరే మీకు మాకు 4 రోజులు రామ్ రామ్ రా పంపకూరి మేము తీసుకోమని చెప్పిరట. ఇక ఆ దెబ్బతోటి వాళ్ళ దాంతా లాస్ లాస్ ఉన్నదట. ఈ కరోనా చేపట్టుకి ఇప్పటికే 10,000 మంది జీవిరిసిరట, 11,000 మంది దాని దగ్గరలో ఉన్నారట, ఇంకో 50,000 మంది కరోనాతోటి యుద్ధం చేస్తురట. ఇక మరి వాళ్ళ పరిస్థితి కూడా అట్టనే ఉందంటారు అక్కడ జనం. ఇక మన దేశంలో కరోనా రాకముందే దాని పకడ్బందీ చర్యలు తీసుకురు. ఎయిర్పోర్ట్ల కాడ అన్ని చెకప్లు చేసినాకనే లోపలికి రానిస్తారు. గాంధీ దవాఖాన్ల కరోనా కోసం స్పెషల్ డాక్టర్లను పెట్టిండ్రు. తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు గట్టిగానే తీసుకుంది. నిన్ననే కాదు ఇటల సార్ కరోనా కౌంటర్ ఇచ్చింది. బీర్షేబా రెడిమిక్స్ ప్రొడక్ట్ సమర్పిస్తున్న మాస్ మల్లన్నల ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ జిల్లాల పోలీసు వాళ్ళని, రెవెన్యూ ఆఫీసర్లను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిరు బాబు నాయక్ తాండోలు. అక్రమంగా ఇల్లులు కట్టుకుంటారని జేసీబీలు పెట్టి కుల కొడుతురట అధికారులు. ఇక తాండోలంత ఒకటై ఆఫీసర్లను పొరక పొరక చేసిరు. అడ్డం వచ్చిన పోలీసు వాళ్ళ మీదకి రాళ్ళిసిరు. ఇద్దరు పోలీసు వాళ్ళకి దెబ్బలు కూడా తాకినాయట. గట్లెందుకు కొట్టిరని అడిగితే ఏం చెప్తురు అయినోరు. 503 504 దాంట్లో బైబే దాంట్లో మా దాంట్లో ఉన్న సైడ్ ఎవరైనా అమ్మినట్టు ఎవరికైనా కొన్నట్టు రుజువు చేస్తే సార్ దేనికైనా సిద్ధం ఉంటుంది సార్. కానీ అనవసరంగా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వచ్చేసి, పోలీస్ బంధువులు వచ్చేసి మాకు ఇబ్బంది పెట్టడం అన్యాయం సార్. ఇది మాకు మాత్రం న్యాయం జరగాలి సార్. అంతవరకు మేము పొందలేదు సార్. అయినా ఈ ఆఫీసర్లకు కూడా ఎటు పొదుపోత లేనట్టుంది. ఇదైతే గిచ్చికాయని తీసుకున్నట్టే ఉన్నది పోన్రీ. వీళ్ళు సర్కార్ ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ అడగలేదు. వాళ్ళంతలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇచ్చిర్రు. ఇంటి నెంబరు, కరెంటు మీటర్ అన్ని శాంక్షన్ చేసిరట. వాళ్ళ పేరు మీద కూడా ఎక్కిచ్చిరట. మళ్ళీ ఎప్పటోళ్ళు వచ్చి కూలగొట్టే కార్యం పెట్టుకున్నారట. నిన్న కొన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవాళ కూడా జేసీబీలు పెట్టిండ్రట. అంతే తండోళ్ళంతా ఒకటై ఆఫీసర్ల మీద దాడి చేసిండ్రు. కారు అద్దాలు గిద్దాలు అన్ని వలగొట్టిరు. అడ్డం వచ్చిన పోలీసు వాళ్ళ మీద కూడా రాళ్ళిసిరేసిరట. ఇద్దరు కానిస్టేబుల్లకు దెబ్బలు అడగలేనే తాకినాయట. దవాఖానకు కూడా వేసుకపోయిరట. కానీ ఇంట్లో ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే తండలు ఉన్న గామకు బీపీ డౌన్ అయ్యి కింద పడదట. మళ్ళీ ఆమెను పోలీసు వాళ్ళ జీబీలను ఎక్కించుకొని దవాఖానకు కొంచెం పోయిరట. మేము మంచి తరం కూడా మంచిగానే ఉంటాం, మా తెరు వచ్చి కథలు పడ్డారంటే గిట్టనే చేస్తామని డైలాగులు కూడా కొట్టిరట. చిక్చిక్కు రైలు వస్తుంది, పక్కకు పక్కకు జరపండి, ఆగినాక ఎక్కండి అని చెప్పి చిన్నగా ఉన్నప్పుడు ఒకలనుకోగలు నిలబడి అంగీలు పట్టుకొని పాడుకునేది కదా. ఇక గిట్లా రైలు తెచ్చుడు ఎందుకు కానీ ఏకంగా బడినే రైలు చేసిరు తాను చూద్దాం పరి.
అది గిట్లుండాలి బడి అంటే. పోరగాళ్లకు రైలు ఎక్కినంత సంబురం అవుతుంది కావచ్చు. ప్రేయర్ అయిపోగానే క్లాస్ రూమ్లకు పోతప్పుడు రోజు రైలు బండి ఎక్కిపోతున్నట్టే ఉందట. ఇక లోపల పెద్ద పెద్ద బొమ్మలు వేసిరు, గాంధీ తాత బొమ్మలు, చాచా నెహ్రూ బొమ్మలు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ దగ్గర చింతలపాలెం అనే ఊర్లో సర్కార్ బడి సార్లు ఈ ఉపాయం చేసిరట. పోరగాళ్లకు దిమాకులో బడి అంటే భయం ఉండొద్దు, మంచిగా మురుసుకుంటూ మురుసుకుంటూ బడికి రావాలని అట్లా చేసిరట. మంచిగున్నది ఆలోచన సారు. ప్రతి తరగతి గదిలో గోడలకు సబ్జెక్టు బొమ్మలు వేయించి విద్యార్థులకు ఆకర్షితులు చేసినాము. మరి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క బంధువుల పిల్లలను, మరియు హైదరాబాద్లో మైగ్రేట్గా వెళ్ళిన, మైగ్రేషన్ చాలా ఉంటుంది సార్ ఇక్కడ, మైగ్రేషన్ అయి వెళ్ళిన విద్యార్థులను కూడా ఇక్కడే వదిలేసి, వాళ్ళ అమ్మనాన్న దగ్గర వదిలేసి దాదాపు 10 విద్యార్థుల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి మరి ఇక్కడ వాళ్లకు మనం విద్యాబుద్ధుల్ని చెప్తుంటే, అరే అక్కడికంటే ఈ పాఠశాల బాగుందనే ఉద్దేశంతోన మాకు సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది సార్. ఈ పాఠశాల యొక్క ఈ పెయింటింగ్ను చూడడానికి వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, మరియు వివిధ గ్రామాల నాయకులు వస్తూ చూస్తూ మమ్మల్ని అభినందిస్తూ వెళ్తున్నారు సార్. సర్కార్ బడి పంతులు అంటే గిట్లుండాలి. ప్రైవేట్ స్కూళ్ళకు పోటీ పడాలనుకుని మీరు చేసిన ఆలోచన గొప్పగా ఉన్నది. అట్లనే మీ పిల్లలు కూడా ఇదే సర్కార్ బడిలో చేరిక చేపిస్తే ఈ ఆదర్శం మొత్తం రాష్ట్రానికి తెలిసి మన విద్యా వ్యవస్థ కూడా మంచిగా అవుతుంది. మీ అటువంటి సార్లకు నౌకర్లు కూడా బొచ్చడు పెరుగుతాయి. మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారుతుంది అప్పుడు. మొత్తానికి చేసిన మొత్తం మాత్రం చాలా మంచిగున్నది, కానీ అన్ని జాగాలు ఇట్లనే చేస్తే ఇంకిత మంచిగుండని అంటున్నారు ఇది చూసిన జనం. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక బడికి పంపలేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. కర్నూలు కాడ జనసేన పార్టీ వాళ్ళ ర్యాలీ పెద్దగానే తీసిరు కదా. గతంలో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ అమ్మాయికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిరు ఆ ర్యాలీ కాడ. బొచ్చడి మంది వచ్చిరు ర్యాలీకి. ఇక అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఆ ర్యాలీ కాడ ఖండించిండు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మీరు ఏం భయపడకూరి, మీకు అండగా ఉంటుంది మీ కుటుంబాలకని పవన్ చెప్పారు. పిల్ల పుట్టక ముందుకే కుల గుట్టినట్టుందేమో మీ ముచ్చట అని హైకోర్టు తెలంగాణ సర్కార్ను గిచ్చింది. ఎందుకంటే కొత్త సచివాలయం కడతామని చెప్పి ఈ ఇప్పటిదాకా డిజైనే గీయకపోతే అప్పుడే ఆత్రం ఉన్నదా, పాతది కూల కొట్టేతందుకు ఉరుకులాట కూల కొట్టేదానికి తప్పితే కటెకాడు ఉండదా అని హైకోర్టు కరమైంది తెలంగాణ సర్కార్ మీదకి. ఏమో సారు, మీరు కట్టుమని పర్మిషన్ ఇచ్చినా కడతారా లేదా అనేది డౌట్. పాత సచివాలయానికే మారాలనేది ఆలోచన చేస్తున్నారట. రైతు బంధు పథకం అంటే అది ఓట్ల పథకం తప్ప ఇంకోటి కాదంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి రాజకీయ పార్టీలు పథకాలు పెట్టేది ఓట్ల కోసం కాకపోతే జనాన్ని ఉద్ధరించేందుకు పెడతారా ఎట్లా? అయితే నిన్న కేసీఆర్ మీటింగ్ పెట్టింది కదా కలెక్టర్లతోని, అవి ఆ మీటింగ్లో కనీసం రైతుల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు అని అంటున్నాడు. మరి తమరు మాట్లాడరాదు అయ్యో. ముందుగాల 14 కాదు రా ఎవరు పోరాడా, మళ్ళీ ఇప్పుడు మార్చి రాయింది. అదే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ సార్ విమానం తినే దినం అన్నట్టు. 16 నాడు రామ్లీలా మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవం అట. ఇవాళ ఎమ్మెల్యేలంతా కూర్చొని కేజ్రీవాల్ను పెబ్బంది చేసిరు, పూల పనులు కూడా పెట్టేసిరు. టక్కర్లు ఏ జన్మల పాపం ఆ జన్మలనే, అది కూడా చేసిన తెల్లారే ముట్టింది చూడ్రి. నిన్న జైరాబాద్ కాడ ఒక ఆడామని పోలీసు వాళ్ళమని చెప్పి తీసుకుపోయి అత్యాచారం చేసిరు కదా. అగ వాళ్ళని పట్టుకుంటేందుకు పోలీసు వాళ్ళు పోతా ఉంటే వాళ్ళని చూసి కార్లు ఎగబడరట. ఆయన కారు పోలబడ్డదు, ఒకటి చచ్చిపోయాడు, తత్తి మొలు దొరికిరు. ఈ కేసులో ఛార్జిషీట్ వేయకముందుకే న్యాయం దొరికింది చూడ్రి. కయ్యాలు అరే మహమ్మద్ పైల్వాన్ గుండె పొడుతుంది చచ్చిపోయినాడు కదా. పైల్వాన్ అంటే వాళ్ళని వీళ్ళని కొట్టి కాదు, కుస్తీలు పట్టి అట్లా దార్కారా అయిండట. గప్పట్లో అక్బరుద్దీన్ ఓవైసీ మీద దాడి జరగలేదు, ఆ కత్తులతో పొడిచింది. అగో ఆ కేసులో అరెస్ట్ అయ్యి 6 జైల్లో ఉన్నాడు. కోర్టు నిర్దోషాన్ని తీర్పు ఇచ్చింది, ఇక బయటకు వచ్చి బతుకుతుంటే ఇక ఆయన గుండె ఆగి చచ్చిపోయినాడు. 7 అయిపోయా నా బిడ్డను చంపి ఇంకేనా రావాలని ఉరి తీసేదని 7 దోషల మన ఎత్తిపోస్తుంది నిర్భయ తల్లి. కోర్టులో మళ్ళా ఏడ్చింది, మీకు దండం పెడతా వేసిన శిక్ష ఏదో అమలు చేయరని మొత్తుకుంటున్నది. నిర్భయ దోషుల ఉరికాండలు నిర్వహించటం కొత్త తారీఖు నిర్ణయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పే కదా. అవి అదే ఇల్లు ఇదే మరి గాలిగోయే కంప ముడికి చుట్టుకున్నాడంటే. కరోనా వచ్చినట్టు యాక్టింగ్ చేసిండట ఒకడు, అదే ప్రాంక్ అండర్ సుడు. అది చేసి అందరిని భయపెట్టిండట. పోలీసు వాళ్ళు పట్టకపోయి పొరక పొరక కొట్టిరు, మీదికెళ్ళి 5 జైలు శిక్ష వేసిరట. రష్యా రాజధాని మాస్కోలు అయింది, నీ మదాకులు దాల్గబెట్ట అని తిడతా ఉన్నారు జనం. దారాలు మో
మోడీ గారు ఎక్కడున్నారు సార్? మీ కాళ్ళు కడిగి గ్యాస్ బుడ్ల మీద చల్లినా తక్కువనే సార్, మంచిగానే చేసినావు కదా మా పని. ఏకదమ్ 144 రూపాయలు పెరిగింది గ్యాస్ బుడ్డి ధర. ఇదివరదాకా 714 రూపాయలకు బుడ్డి దొరుకుతుండే, ఇప్పుడు 858 రూపాయలకు తెచ్చిండు. ఎట్లా తీసుకుంటామో నీ రుణం మోడీ గారు. ఖాళీ పంట వండింది పో, కూలి నెలలు చేసుకుంటే ఆయన ఒకటే పారి లాటరీ తగిలింది. ఒక పైసా కాదు, 2 పైసలు కాదు, 12 కోట్ల రూపాయలు లాటరీ తగిలింది. ఇక వాళ్ళ ఇంట్లో సంతోషం పట్టపగ్గాలు లేకుంటున్నది. కాదా మరి, కూలి చేసుకుంటే ఆయన గంత పైకం వస్తే 300 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడట రాజన్ అనే కేరళ మనిషి. ఇగో ఇట్లా తగిలింది తమాషా. పిల్లిని చూస్తే ఎలుక భయపడుతుందా, లేకపోతే ఎలుకను చూస్తే పిల్లి భయపడుతుందా? ఇక చూడు రాదురు, ఒక తాన ఎలుకను చూసి గజ్జు నొనుకుతున్నది పిల్లి. ఇంకా పిల్లి మీద కరిస్తాను పోయి పిల్లికి పెట్టిన కూడు ఎలుక తింటున్నది. దీన్ని రాజకీయాలతో పోల్చుకొని చూడరి, మీరు ఏడున్నారో అర్థమవుతుంది. పథకాలకు అలవాటు పడి వేటాడు మానేస్తే సింహాన్ని కుక్కలు కూడా విక్క తింటాయి. ఆటపాట ప్రేమికుల రోజు అంటే నాకు చాలా సిరాకు అంటున్నది. హీరో యేసక అంత రాశికన్న అంటే 14 ఫిబ్రవరి నాడు సిరాకు చెంది తదిమ రోజులంతా ప్రేమలనే మునుగుతుందో ఏమో మరి. మరి మళ్ళా ఈమె సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అదే 14 ఫిబ్రవరి నాడు. నీకు 14 ఫిబ్రవరి సిరాకు అయితే ప్రేక్షకులకు కూడా నీ సిరాకును ఎత్తికెక్కి సినిమా చూడకుండా ఊకుంటే ఓకేనా? అల్పే మాడిస్తే చెవులు జాడిచ్చానట్టు బంగ్లాదేశ్ పొరగాలు మన ఫైనల్ గెలిచినాక ఆగమాగం చేసిరు కదా, అంత తిరిగి చేసే వరకు ఐసీసీ చర్యలు తీసుకున్నదట. ఆటోటి పైనాక కీసులాడకు దిగిన 3 బంగ్లాదేశ్ పొరగాలను సస్పెండ్ చేసిరు. ఆటలకు వెళ్ళి ఇంకో 2 మన పొరగాలను కూడా మందలిచ్చి పాయింట్లు కట్ చేసిరట. తీట పొరలే ఉన్నట్టున్నారు కదా. అంత ఆస్ట్రేలియాతోనే మన మహిళలు ఆడుతున్నటువంటి ఆటలు మనలు కూడా ఓడిపోయారు. ఇటు న్యూజిలాండ్లో పోయింది, అటు ఆస్ట్రేలియా పోయింది, వరల్డ్ కప్ పోయింది. రారిక అందరింటికి రారి. ఇగో ఇవి అలాంటి బీర్షేబా మాస్ మల్లన్న ముచ్చట్లు, చూస్తూనే ఉండరు TV5. Thank you.